ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఇడ్లీలు సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇడ్లీ చేయడం అందరికీ తెలిసే ఉంటుందండి, బట్ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, అసలు తెలియని వాళ్ళు, సో వాళ్ళ కోసమని నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేను మినప్పప్పు 1 కప్ మినప్పప్పు తీసుకున్నాను. మినప్పప్పు తీసుకొని దాంట్లో కొన్ని మెంతులు యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి ఇప్పుడు వీటిని మనం 2 టైమ్స్ వాష్ చేసుకొని దీంట్లో మనం వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 1:3 రేషియోలో నేను ఈ రైస్ని వేస్తున్నాను అనమాట. అంటే 3, మనం 1 కప్ మినప్పప్పు తీసుకున్నాం కదా, సో 3 కప్స్ ఇడ్లీ రైస్ తీసుకున్నాము. దీన్ని కూడా మనం 2 టైమ్స్ వాష్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన మినప్పప్పు, ఈ రైస్, ఇవి రెండు మనకి 6 అవర్స్ నానాలన్నమాట. అంటే మనం మధ్యాహ్నం నానబెట్టుకుంటే మనకు నైట్ వరకు నానిపోతాయి. నైట్ మనం వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో మినప్పప్పు వేసుకున్నాను. వేసుకొని దీనికి తగినన్ని వాటర్, మనం వాటర్ తక్కువ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ వేసుకొని ఒక బౌల్లో తీసుకుందాము. అలాగే నేను రైస్ని కూడా మిక్సీ చేసుకున్నాను. ఈ రైస్ని కూడా మినప్పప్పు బౌల్లో వేసుకొని ఇలా రెండు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. రెండు బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని ఓవర్ నైట్ సోక్ చేయాలి. అంటే నైట్ అంతా ఇది మనకు నానాలి. ఓకే, ఇది పొద్దున వేసరికి చూసారా ఇలా బాగా పులుస్తుందన్నమాట. ఇది బాగా ఇలా ఫర్మెంట్ అవ్వాలి. అవుతేనే మన ఇడ్లీస్ అనేవి బాగా పొంగుతాయి, ప్లస్ టేస్టీగా ఉంటాయి, స్పాంజీలాగా వస్తాయి. సో దీంట్లో మనం కొద్దిగా ఉప్పు అండ్ తగినన్ని నీళ్ళు, అంటే మన కన్సిస్టెన్సీ, ఇడ్లీ కన్సిస్టెన్సీ రావడానికి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా మన బ్యాటర్ అనేది ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు ఇది ఈ బ్యాటర్ అనేది రెడీగా ఉందన్నమాట మన ఇడ్లీ స్టాండ్లో వేసుకోవడానికి. సో ముందుగా మనం ఇలా ఇడ్లీ స్టాండ్ తీసుకొని ముందు ఆయిల్ని ముందు గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మన ఇడ్లీస్ అనేవి ఈజీగా వెళ్తాయన్నమాట తీసేటప్పుడు, లేదంటే మన ప్లేట్స్కి అంటుకుంటాయి. సో ఇప్పుడు మనం మన బ్యాటర్ని ఇందులో వేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉండే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అన్ని ప్లేట్స్లో ఇలా వేసుకోవాలి. సో ఇలా నేను అన్ని ప్లేట్స్లో వేసి పెట్టుకున్నాను. సో మనం ఇడ్లీ కుక్కర్ ఉంది కదండి, ఇడ్లీ కుక్కర్ని ముందుగానే 1-2 గ్లాస్ వాటర్ పోసుకొని ముందు ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం హీట్ చేసుకొని తర్వాత మనం ఈ ఇడ్లీ స్టాండ్ మొత్తం దాంట్లో పెట్టేసేయాలి. పెట్టేసి మూత పెట్టేసి 10 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. అంతేనండి, కుక్ చేసుకున్న తర్వాత సాఫ్ట్ ఇడ్లీస్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.